అందరికీ నమస్కారం. మిత్రులారా, మొన్న మనము డయాబెటీస్ తగ్గించుకునేదానికి ఎలా మెథడ్స్ అని చెప్పి ఒక వీడియో ఒకటి అప్లోడ్ చేశాం. ఆ రోజు ఒక మిత్రుడు ఒక క్వశ్చన్ అడిగాడు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు రక్తదానం చేయొచ్చా? క్వశ్చన్ వ్యాలిడ్ అనిపించింది, ఎందుకంటే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఇది. ఎందుకంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళకేమో, నేను షుగర్ ఇస్తా, షుగర్ బ్లడ్లో, నా బ్లడ్లో షుగర్ ఉంటుంది కదా, అది తీసుకుంటే ఇచ్చిన వాళ్ళకి ప్రాబ్లం, అంటే వాళ్ళకి కొత్తగా షుగర్ స్టార్ట్ అవుతారు. రెండోది, షుగరు టాబ్లెట్లు తీసుకుంటూ ఎప్పుడైనా మర్చిపోవడం కానీ, ఫుడ్ తక్కువ కావడం కానీ ఏదైనా అయితే, ఏమాత్రం కొంచెం బ్లడ్లో షుగర్ తగ్గితే కళ్ళు తిరగడము, లేకపోతే వామిటింగ్స్ కావడము, గాబరా గాబరా అయిపోవడం ఇదంతా జరుగుతుంది. అటువంటిది ఒకటేసారి నేను బ్లడ్డే ఇచ్చేస్తే మరి నాకేం కాదా? రెండోది, ఎందుకంటే ఆ లో షుగర్ వెళ్ళింది అనుకోండి, మన బాడీలో కీటో అసిడోసిస్ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, దానివల్ల కోమాలోకి వెళ్ళేటువంటి డేంజర్ కూడా ఉంటుంది. మరి రక్తదానం చేసినందువల్ల కీటో అసిడోసిస్కి వెళ్ళేటువంటి డేంజర్ ఉంటుంది, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైంది అనుకోండి, ఎక్కడైనా సరే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైతే ఎక్కడైనా సరే బ్లాకేజెస్ లాంటివి వస్తాయా, అలాగే హార్ట్ పాల్పిటేషన్స్ లాంటివి ఉంటే హార్ట్ అటాక్ వచ్చేటువంటి డేంజర్ ఏమన్నా ఉందా అని వీళ్ళ డౌట్. అది బ్లడ్ తీసుకునేవాళ్ళు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి, నేను ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటున్నా కదా నాకు షుగర్ వస్తుందని ఒక డౌట్. ఇంకా తర్వాత నుంచి వాళ్ళు వాడినట్టు నేను టాబ్లెట్లు వాడాల్సి ఉంటుందా, లైఫ్ లాంగ్ నేను మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందా అని చెప్పి సవాలక్ష డౌట్లు. ఈ డౌట్లను క్లారిఫై చేయడం వేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకుండేటువంటిది డయాబెటీస్ టైప్ 1 టైప్ 2 వెరైటీస్ ఉంటాయి అందులో. టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ని బట్టి మీరు ఇవ్వాలా లేదా అన్నది చెప్పాలి. మీరు షుగర్ మీకుంటే, ఇన్కేస్ మీరు ఇన్సులిన్ వాడుతున్నారనుకోండి, ఇన్సులిన్ వాడుతుంటే ఖచ్చితంగా మీరు రక్తదానం చేయడానికి వీలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి లేదు. అంటే ఇది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క విధంగా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అయితే అసలు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి లేదని చెప్పి రూల్ పాస్ చేశారు. అదే యుఎస్లో అయితే ఇవ్వచ్చు, రక్తదానం చేయొచ్చు, కానీ వాళ్ళకి ఇన్సులిన్ ఏది వాడుతున్నారన్నది ఇంపార్టెంట్. బోవిన్ ఇన్సులిన్ అని చెప్పి ఇంతకు ఉండేది, 1998 ముందు ఈ పశువుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఇన్సులిన్ ఉండేది. ఆ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వడానికి పనికిరారు, ఎందుకంటే అది తీసుకుంటే ఫుట్ మౌత్ డిసీజ్ అని చెప్పి ఒకటి వస్తుంది ప్రాబ్లం. అందుకని వాళ్ళు అస్సలు ఇవ్వడానికి కుదరదు. అంటే 98 బిఫోర్ ఒక్కసారి తీసుకున్నా సరే, ఇప్పుడు నార్మల్ ఇన్సులిన్ హ్యూమన్ ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా 98 బిఫోర్ మీరు ఇన్సులిన్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా అది బోవిన్ ఇన్సులినే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి వీల్లేదు. కొన్ని ఇన్సులిన్ ఎప్పుడు తీసుకునే వాళ్ళు అంటే అసలు లేదు, అసలు ఛాన్సే లేదు. అక్కడ అమెరికాలో అయితే ఇవ్వచ్చు కానీ ఇండియాలో అయితే అలవ చేయట్లేదు, ఖచ్చితంగా తీసుకోవడానికి లేదనే చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఇవ్వచ్చా? అంటే మనం ఇన్సులిన్ కాకుండా నార్మల్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నవాళ్ళు రక్తదానం చేయొచ్చా? చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చెప్తారు కదా, ఏదో ఆఫర్ ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చిన్న అక్షరాలతో రాస్తారు చూసారా, ఆ టైప్లో. ఏంటంటే మీరు ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే మీ షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కంట్రోల్లోనే ఉండాలి, 100% కంట్రోల్లో ఉండాలి, ఫ్లక్చుయేషన్స్ అసలు ఉండడానికి లేదు. ముఖ్యంగా గడిచిన 4 నెలల్లో ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ మీకు ఉండకూడదు. అంటే మీ ట్యాబ్లెట్లు డోసు తగ్గించడం పెంచడం లాంటిది అసలు చేసి ఉండకూడదు, అదే కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఈ 4 నెలల్లో ఒక్కసారి కూడా మీరు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం మీకు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం రాకూడదంటే షుగర్ విపరీతంగా ఒకటేసారి షూటప్ అయిపోతే ఏం చేస్తారు డాక్టర్లు? ఇన్సులిన్ ఇచ్చేస్తారు. అలా ఇన్సులిన్ తీసుకొని ఉండకూడదు. తీసుకొని ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి అర్హులు కారు. అలాగే
మీరు వాడేటువంటి ఆ ట్యాబ్లెట్ డోసు ఏది తీసుకుంటున్నప్పటికీ కూడా హెచ్బిఏ1సి ఏం చెప్పి చేస్తారు చూసారా, 3 మంత్స్ ఇన్సులిన్, అది ఎప్పుడు వితిన్ రేంజ్లోనే ఉండాలి. అంటే ఆ 6 ఏదైతే చెప్తున్నారో 6 లోపలే ఉండాలి. అంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి మీరు కంట్రోల్లో ఉంచుకున్నారని అర్థం. 6 దాటిందంటే మాత్రం మీరు రక్తదానం చేయడానికి అర్హులు కాదు. అలాగే మీకు ఎటువంటి సింప్టమ్స్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీకు షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఈ కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకూడదు. అంటే మీరు షుగర్ కోసం వాడుకుంటూ నెఫ్రాలజిస్ట్తో కాంటాక్ట్లో ఉన్నారనుకోండి, కిడ్నీ స్పెషలిస్ట్తో కాంటాక్ట్లో ఉన్నారు, అంటే ఆయన అబ్జర్వేషన్లో పెడుతున్నారంటే మీ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ ఎలా మారుతుంది, ప్రోటీన్ ఏమన్నా యూరిన్లో ఎక్కువ వస్తుందా, అయితే మనం అబ్జర్వేషన్లో పెడదామండి చూద్దామండి అని చెప్పి మీ డాక్టర్ చెప్పారు అంటే మీరు డయాబెటిక్ నెఫ్రోపతిలో ఉన్నారన్నట్టు. అటువంటి కండిషన్ ఉంటే లేదు. అలాగే కళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే ఈ క్యాట్రాక్ట్ కానీ గ్లూకోమా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి, ఒక విధంగా చెప్పాలంటే డయాబెటిక్ రెటినోపతి, ఐస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మీకు ప్రపోజల్ ఉందా, సర్జరీకి వెళ్లాల్సిన అవసరం ఉందా, సజెస్ట్ చేస్తున్నారా మీకు అన్నది కూడా చూసుకోవాలి ఆ కండిషన్లో ఉన్నా కానీ. అలాగే డయాబెటిక్ న్యూరోపతి అంటే, అంటే ఈ చేతులు తిమ్మిర్లు ఎక్కడము, మంట మండడము, లాగడము, ఇటువంటి ప్రాబ్లం, అంటే పార్కిన్సన్ సిమ్టమ్స్ లాంటివి కనిపించడము, విపరీతమైనటువంటి మతిమరుపు రావడం, ఉత్త మతిమరుపు కాదు షుగర్ ఉండి మతిమరుపు రావడం, ఇటువంటి సిమ్టమ్ డయాబెటిక్ న్యూరోపతి లాంటిది ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు రక్తదానం చేయడానికి లేదు. ఎందుకంటే డయాబెటీస్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఏవి ఉన్నా అది తీసుకున్న వాళ్ళకన్నా కూడా ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రమాదం. ఇంకొకటి, మీరు రీసెంట్గా సిక్ అయ్యి ఉండకూడదు, మీకు షుగర్ కంట్రోల్లోనే ఉండొచ్చు కానీ మీరు ఫిట్గా ఉండాలి, ఫిజికల్గా ఫిట్ ఉండాలి. ఎట్టి పరిస్థితి అంటే కంటిన్యూస్గా ఫీవర్ లాంటివి రావడం ఒకటి, అన్కంట్రోల్డ్ స్కిన్ డిసీజెస్ అంటే అలర్జీస్ ర్యాషెస్ లాంటివి కంటిన్యూస్గా వస్తూ దానికి ట్యాబ్లెట్లు మీరు వాడుతూ ఉండడము, అలాగే బాడీలో స్వెల్లింగ్స్ ఎక్కువ ఉండడము, పాల్పిటేషన్స్ అప్పుడప్పుడు గుండె దడ వస్తూ ఉండడము, గిడినెస్ అంటే కళ్ళు తిరిగినట్టు కావడము, అలాగే మీకు రీసెంట్గా ఏదైనా హార్ట్కి సంబంధించినటువంటిది ఇంటర్వెన్షన్ అయిందా, అంటే స్టంట్ వేయడం కానీ లేకపోతే బైపాస్ సర్జరీ లాంటివి కానీ లేదంటే పేస్ మేకర్ లాంటివి పెట్టడం కానీ ఇటువంటిది ఏదైనా కార్డియాక్ సర్జరీ అయినా కానీ, అలాగే కిడ్నీకి సంబంధించినటువంటిది లేదని, ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉండి దాన్ని లిథోట్రిప్సీ అని చెప్పే మెథడ్తో స్టోన్ పగలగొడతాం, అటువంటిది ఏదైనా అయి ఉన్నా లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నా లేదా అన్కంట్రోల్డ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉండి దానికి యాంటీబయాటిక్స్ లాంటివి మీరు వాడుతున్నా, ఇటువంటి కండిషన్లు మీరు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు రక్తదానం ఇవ్వడానికి అర్హులు కారు. ఇంకా ఈ డయాబెటీస్ వాళ్ళకి అప్పుడప్పుడు దెబ్బలు తగులుతాయి, దెబ్బలు తగిలి పుళ్ళు పడిపోతాయి, అది పుళ్ళు పడిపి దానికి చీము పట్టి ఇంకా ఫర్దర్ ఇన్ఫెక్షన్ అయిపోయి దాన్ని డ్రైనేజ్ చేయడానికి కొంత తీసేస్తారు, అంటే పైన కండ తీసేసేయడం కానీ, లేదా కొన్ని కేసుల్లో మొత్తం ఆ వేలో కాలో తీసేయడం జరుగుతుంది, యాంపుటేషన్ అంటారు దాన్ని. ఇటువంటి సర్జరీ ఏదైనా జరిగి ఉన్నా అంటే ఇప్పుడు లేకపోవచ్చు, ఈ కండిషన్లో ఈ సమయంలో ఈ మూమెంట్లో మీకు లేకపోయి ఉండవచ్చు, కానీ మీకు ఇంతకుముందు జరిగి కానీ ఉండి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు రక్తదానం ఇవ్వడానికి అర్హులు కారు. ఇవన్నీ ఇస్తే ఏమవుతుంది, ఇవన్నీ కండిషన్స్ మీరు కన్సిడర్ చేయకుండా ఇస్తే మీకే ప్రమాదం అవుతుంది. కాబట్టి మిత్రులారా, రక్తదానం చేయాలి అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఇవ్వచ్చు, కాకపోతే మీరు షుగర్ని కంట్రోల్లో ఎలా పెట్టుకున్నారన్నది చాలా ఇంపార్టెంట్. ట్యాబ్లెట్ వాడుతూ కంట్రోల్ పెట్టుకోవచ్చు, అది మైల్డ్ డోస్తో ట్యాబ్లెట్లు వాడుతూ మీరు షుగర్ని కానీ కంట్రోల్ పెట్టుకోగలిగితే మీకు ఎటువంటి ప్రమాదం లేదు, మీరు ఇవ్వచ్చు. అలా కాకుండా హెవీ డోస్తో మీరు వాడుతున్నా, ఈవెన్ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నా కానీ మీరు ఓకే ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు, దాంతో నష్టమేం లేదు. కానీ హెవీ డోస్ కొంతమంది అయితే రోజుకి 8 నుంచి 10 టాబ్లెట్లు వాడుతుంటారు, అటువంటి కండిషన్లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు మీరు ఇవ్వడానికి అర్హులు కారు. మీరు ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది, అది ఒకటి పక్కన, అదేంటే ఒక లక్షణం లెక్క ఉండిపోతుంది తప్ప అది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం లెక్క మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. మీరు హెల్తీగా ఉండాలి, అలాగే
మీరు ఎప్పుడైతే రక్తదానం చేయాలని అనుకుంటారో దానికి ముందు 48 గంటల ముందు మీకు ఎటువంటి ఫీవర్లు కాఫ్లు ఇటువంటివి లేకుండా హెల్దీగా ఉండాలి. ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవాలి, వాటర్ అనేది బాగా తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. మోషన్స్, లూజ్ మోషన్స్ కావడము, వామిటింగ్స్ కావడము, ఇటువంటి సిమ్టమ్స్ ఏమీ కనిపించకూడదు, నార్మల్గా ఉండాలి. ఇటువంటి అలాగే దాన్ని కంట్రోల్లో చేసుకునే దానికి అసలు మెడిసిన్స్ వాడకుండా, ఇన్సులిన్ వాడకుండా కేవలం డైటరీ హ్యాబిట్స్, ఫుడ్ ద్వారా కంట్రోల్ చేసుకోవడం లేదా లైఫ్ స్టైల్లో మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకునే కండిషన్లో మీరుంటే 100% మీరు ఎలిజిబుల్, మీరు ధైర్యంగా రక్తదానం చేయవచ్చు. కాబట్టి ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరికైనా సరే ఎమర్జెన్సీలో ఏదైనా అయిందనుకోండి, రక్తదానం చేయాల్సి వచ్చింది, ఎవరికో ఎందుకు, బయట వాళ్ళకి ఎందుకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఏదైనా ఎమర్జెన్సీ అయింది, రక్తం ఇవ్వాలి, మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది, ఆ కండిషన్లో మీరు ఇవ్వాలనుకుంటారు. కానీ మీరు షుగర్ని కంట్రోల్ పెట్టుకోకుండా ఇవన్నీ మెథడ్స్, అంటే ఈ హెవీ డోస్ మెడిసిన్స్ వాడి, ఇన్సులిన్ వాడితో కంట్రోల్ పెట్టుకుంటే మీ బ్లడ్ మ్యాచ్ అయినప్పటికి కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎవరికైనా ఉంటుందా చెప్పండి? మన కుటుంబ సభ్యులకి మనం రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడలేని పరిస్థితిలో ఉండడం దాన్ని మించిన దురదృష్టం ఏం లేదని నేను అంటాను. కాబట్టి దీన్ని మీరు షుగర్ని ఏదో ఉంది ట్యాబ్లెట్లు వాడేస్తున్నాము, నార్మల్ అయిపోతుంది కదా, ఎలా అయితే ఏముంది, ఏమో అయితే ఇంజెక్షన్లు వాడతాము, ఇంతే కదా, ఏమవుతుంది, మన టైం లేదు, మనకు ఎక్సర్సైజ్ చేసుకుందానికి టైం లేదు, డైట్ ఫాలో అవ్వడానికి టైం లేదు, ట్యాబ్లెట్లు మింగేద్దాము, లేకపోతే ఇంజెక్షన్లు తీసేసుకుందాం, ఓకే నార్మల్ కదా అనే మెంటాలిటీతో ఉంటే మీకు ముందు ముందు ఎదురబోయేటువంటి పరిస్థితులు నేను చెప్పడానికి చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోలేని నిస్సహాయ పరిస్థితికి వెళ్తారు. కాబట్టి డైట్ చేసుకోండి, ప్రాపర్గా కొంచెం టైం కేటాయించండి, ఎక్సర్సైజులు చేయండి, అలాగే షుగర్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇది చేయడం వల్ల మీరు ఎంతో ఉపయోగపడతారు కాదంటారా? అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.